ప్రతి ఒక్కరు విత్తన మట్టి గణపతులను ఇళ్లలో పెట్టుకుని సకల విఘ్నాలను తొలగిస్తూ అన్ని ఆపదల నుంచి రక్షించమని గణపతి పూజ చేయాలని జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాప్రతినిధులకు భక్తులకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్నంగా చేపట్టిన విత్తన గణపతులను పూజించాలని పిలుపునివ్వడంతో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలు విత్తన గణపతులను అందజేశారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఆవరణలో నాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మలతో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. విత్తన గణపతి యొక్క ఉద్దేశము పర్యావరణ పరిరక్షణ, కరోనా మహమ్మారి నుంచి ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. అదేవిధంగా మనము ఈ విత్తన గణపతిని పూజించిన నిమజ్జనం రోజు ఒక భూమిలో పెట్టి నీళ్లు పోయడం వల్ల ఒక మహత్తరమైన పవిత్రమైన వేప మొక్క రావడం జరుగుతుంది. ఇదే విధంగా అందరం మొక్కలను పెడదాం, పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాల వరకు మేలు చేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై